పురాణాలు అని పిలుచుకునే ఈ కథలు, దేవతలకు సంబంధించినటువంటి గ్రంథాలు వేల సంవత్సరాలుగా మనిషి మనుగడని శాసిస్తూనే ఉన్నాయి. అయితే భారతదేశంలోని రామాయణ మహాభారతాలతో పాటు ఈ ప్రపంచంలో ఇంకా చాలా మైథాలజీలు పాపులారిటీలో ఉన్నాయి. ముఖ్యంగా గ్రీక్ మైథాలజీ అనేది వరల్డ్ వైడ్ చాలామందికి తెలిసిన పురాణ శాస్త్రం. ఇండియా అండ్ గ్రీస్, ఈ రెండు దేశాలు గొప్ప మైథలాజికల్ హిస్టరీని కలిగి ఉన్నాయి. అలాగే హిందూ గాడ్స్ కి, గ్రీస్ గాడ్స్ కి మధ్య పోలికలు కూడా చాలా ఉన్నాయి. ఇలా రెండు మైథాలజీలని కంపేర్ చేయడం వల్ల మనకి కొత్త విషయాలు అర్థమవుతాయి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం అలాంటి గ్రీక్ అండ్ హిందూ మైథాలజీకి సంబంధించిన కామన్ సిమిలారిటీస్ ఏంటో స్టడీ చేద్దాం. 10 సిమిలారిటీస్ బిట్వీన్ హిందూ అండ్ గ్రీక్ మైథాలజీ యూ షుడ్ నో. ముందుగా నెంబర్ 10, ఇరోస్ అండ్ కామదేవ. భారతీయ పురాణాల్లో కామదేవునికి ముఖ్యమైన స్థానం ఉంటుంది. ఇతన్నే మన్మధుడు, మదన్ వంటి పేర్లతో కూడా పిలుస్తారు. పురాణాలని బట్టి ఇతడు ఎప్పుడు చెరుకుతో చేసిన విల్లు, పూలతో చేసిన బాణాలు ధరించి తిరిగేవాడు. వీటితో మానవుల్ని, దేవతల్ని ప్రేమ మత్తులో పడేలా చేసేవాడు. ఇతని వెనుక ఒక అందమైన చిలక ఎగురుతున్నట్లు పురాణాల్లో చూపించేవారు. అదేవిధంగా గ్రీకు పురాణాల్లో కూడా ఇరోస్ ప్రేమదేవుడిగా పిలువబడుతూ ఉంటాడు. ఈ గ్రీకు దేవుడు రెక్కలు కలిగి ఉండే ఒక యంగ్ హ్యాండ్సమ్ పర్సన్ లా ఉంటాడు. అతని చేతిలో ఎల్లప్పుడూ విల్లు ఉంటుంది. మన్మధుళ్లాగే ఇరోస్ కూడా విల్లుతో బాణాలు వేసి ప్రేమని కలిగేలా చేస్తాడని చాలామంది నమ్ముతూ ఉంటారు. నెక్స్ట్ నెంబర్ 9, హెర్మిస్ అండ్ నారద. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది మనకు ఎంతగానో తెలిసిన నారదముని గురించి. మన పురాణాల్లో నారదుణ్ణి మొదటి పోస్ట్ మ్యాన్ గా పరిగణిస్తూ ఉంటారు. రహస్యాల్ని తనలో ఉంచుకోలేక వార్తల్ని ఒకచోటు నుండి మరో చోటికి వ్యాపింపజేస్తూ ఉంటాడు నారదుడు. లోక కళ్యాణం కోసం జరిగిన అన్ని పనుల్లోనూ నారదుడిది ముఖ్యమైనటువంటి పాత్ర. సంగీతంలో ఎంతో ప్రావీణ్యం సంపాదించిన నారదుడు ఎల్లప్పుడూ మహతి అని పిలువబడే వాద్య పరికరాన్ని ఉపయోగిస్తూ ఉండేవాడు. గ్రీకు పురాణాల్లో హెర్మిస్ నారదునికి సరైన పోలిక అనుకోవాలి. నారదునిలాగే ఇతను కూడా ఎన్నో మాయల్ని చేసేవాడు. చాలా వేగంగా ప్రయాణించి ఎక్కడైనా కనిపిస్తూ ఉండేవాడు. నారదుని వలె హెర్మిస్ కూడా సంగీతంలో ఎంతో ప్రావీణ్యాన్ని సంపాదించాడు. మనుషులకి మంచి చేసే ఎన్నో కార్యాల్లో భాగమై ఎన్నో మాయల్ని చేసేవాడు. నారదుల్లాగే హెర్మిస్ కూడా లైర్ అనే తీగ వాయిద్యాన్ని కనిపెట్టి వాడినట్లు కథనాలు చెప్తూ ఉన్నాయి. అపోలో అనే గ్రీకు వీరుడి కోపాన్ని చల్లార్చడానికి హెర్మిస్ ఈ వాయిద్యాన్ని కనిపెట్టినట్లు పురాణాల్లో చెప్తూ ఉంటారు. తర్వాత నెంబర్ 8, హెరాకల్స్ అండ్ కృష్ణ బలరామ. ఇక్కడ మనం ఖచ్చితమైన పోలిక చూడలేకపోయినా సరే ఈ పోలికను ఒక సిద్ధాంతంగా గ్రీకు పురాణాల్లో చూపించారు. మౌర్యుల రాజవంశ పాలనా సమయంలో భారతదేశంలో ప్రయాణించినటువంటి గ్రీకు చరిత్రకారుడు మెగస్థనీస్ భారతీయ సంస్కృతిని, పురాణాలని పరిశీలించి ఈ సిద్ధాంతాన్ని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చాడు. మెగస్థనీస్ రచించిన ఇండికా అనే పురాణ పుస్తకంలో సౌరసెనోయ్ అనే భారతీయ తెగవారు హెరాకిల్స్ ని పూజించారని చెప్తాడు. ఈ తెగవారు జోబారేస్ నది సమీపంలో మేథోరా మరియు క్లీసోబోరా అనే ప్రాంతాల్లో నివసించారని చెప్పాడు. మేథోరా ప్రాంతాన్ని కృష్ణుడు జన్మించినటువంటి మధురగా సూచించాడు. ఇక క్లీసోబోరా మరియు జోబారేస్ భారత పురాణాల్లో కృష్ణపుర మరియు యమునాకు అనుగుణంగా ఉండొచ్చు. బలరాముడికి అపార బలవంతుడిగా మన పురాణాల్లో పేరుంది. అదేవిధంగా గ్రీకు పురాణాల్లో హెరాకిల్స్ గొప్ప బలవంతుడిగా పేరు పొందాడు. ఈ హెరాకిల్స్ మరో పేరే హెర్క్యులస్. అలాగే వీరి లైఫ్ స్టోరీకి సంబంధించి కొన్ని కంపారిజన్స్ ఇప్పుడు చూద్దాం. హెరాకిల్స్ ని చిన్నతనంలో చంపడానికి హెరా ఒక విషపూరిత పామును పంపిస్తుంది. కానీ హెర్క్యులస్ ఆ పామును చంపేస్తాడు. మరోసారి హెరా తెలియకుండానే హెర్క్యులస్ కి తల్లిపాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది. కానీ అతని గురించి తెలిసిన వెంటనే ఆమె ఉపసంహరించుకుంటుంది. ఇక దీనికి కంపారిజన్ ఏంటంటే, మనకి తెలిసిన భారతీయ పురాణాల్లో కృష్ణుణ్ణి చంపడానికి కంసుడు పోతన అనే రాక్షసిని పంపిస్తాడు. ఈ పోతన విషపూరితమైన రొమ్ములతో అతనికి పాలివ్వడానికి ప్రయత్నించగా కృష్ణుడు ఆమెను చంపేస్తాడు. అలాగే హెరాకిల్స్ బహుళ తలలు కలిగినటువంటి ఒక భయంకర సర్పాన్ని ఓడిస్తాడు. అదేవిధంగా కృష్ణుడు కూడా కాళీయా నాగ్ని ఓడిస్తాడు. ఇది కూడా బహుళ తలలు కలిగినటువంటి పాము. ఇక హెరాకిల్స్ నరమాంస భక్షక స్టింఫాలియన్ పక్షుల్ని కంచు ముక్కులతో చంపుతాడు. కృష్ణుడు కూడా పదునైన ముక్కులతో నరమాంస భక్షకుడైనటువంటి బకాసురుణ్ణి చంపుతాడు. హెర్క్యులస్ క్రేటన్ బుల్ని పోరాడి పట్టుకుంటాడు. అలాగే కృష్ణుడు అరిష్ట అనే రాక్షసుణ్ణి విరోచితంగా పోరాడి చంపేస్తాడు. అతను ఒక భయంకరమైన ఎద్దు రూపంలో బృందావనం మీద దాడి చేస్తాడు. ఇక మరోసారి హెర్క్యులస్ నరమాంస భక్షక మరేస్ ఆఫ్ డయోమెడెస్ ను పట్టుకుంటాడు. ఇది కృష్ణుడు కేసి అనే రాక్షసుణ్ణి ఓడించిన పురాణానికి కొద్దిగా దగ్గరగా ఉంటుంది. అతను అగ్నిని పీల్చే గుర్రం రూపంలో ఉంటాడు.
ఇక హెర్క్యులస్ భూమి మీద జన్మించినటువంటి దిగ్గజం యాంటియస్ను గాల్లో పట్టుకుని అతని నుండి శ్వాస పీల్చుకోవడం ద్వారా చంపేస్తాడు. కృష్ణుడు కూడా తృణవర్త అనే రాక్షసుణ్ణి గాల్లో ఉండగానే గొంతు కోసి చంపేస్తాడు. ఇలా హెర్క్యులస్కి కృష్ణుడికి మధ్య చాలా సిమిలారిటీస్ మనకు కనిపిస్తాయి. నెక్స్ట్ నెంబర్ 7, అపోలో, హిలియోస్ అండ్ సూర్య. భారతీయ పురాణాల్లో సూర్యుడిది అతి ముఖ్యమైనటువంటి పాత్ర. ఇతన్ని భానుడు, ఆదిత్యుడు అని కూడా పిలుస్తారు. సూర్యుడు 7 గుర్రాలతో ఎగిరే రథాన్ని నడుపుతాడు. ఇతనికి గ్రీకు పురాణాల్లో పోలిక కలిగిన వ్యక్తులు హిలియోస్ మరియు అపోలో. గ్రీకు పురాణాలని బట్టి చూస్తే హీలియోస్ సూర్యుని దేవుడు. అతను తన రథాన్ని ఆకాశంలో నడుపుతాడు. ఇక అపోలో సూర్యకాంతితో ఉండే కాంతి దేవుడు. అతను భౌతిక సూర్యుడితో కాకుండా మానసిక ప్రకాశం, కళలు, సంగీతం, జ్యోస్యం వంటి వాటితో ఎక్కువగా చెప్పబడుతూ ఉంటాడు. సూర్యుడికి సంగీతం లేదా ప్రవచనాలతో సంబంధం లేదు కాబట్టి సూర్యుణ్ణి గ్రీకు దేవుడు హిలియోస్తో పోల్చడం సరి అయినది. గ్రీకు పురాణాల్లోని హిలియోస్కి గాడ్ ఆఫ్ సన్ అనే బిరుదు కూడా ఉంది. కొందరు హిలియోస్ మరియు అపోలో ఇద్దరూ ఒక్కటే అని నమ్మితే మరికొందరు కాదు అంటారు. సూర్యునిలాగే అపోలో మరియు హిలియోస్ ఇద్దరూ గుర్రాలతో నడపబడే బంగారు రథాన్ని కలిగి ఉంటారు. మీ గనక పురాణాలతో పాటు పునర్జన్మ అనే కాన్సెప్ట్ మీద కూడా ఇంట్రెస్ట్ ఉంటే రియల్ లైఫ్లో రీఇన్కార్నేషన్ మీద పరిశోధన చేసిన బ్రయన్ వైస్ అనే రైటర్ రాసిన పుస్తకం బాగా నచ్చుతుంది. మెనీ లైవ్స్ మెనీ మాస్టర్స్ అనే ఈ బుక్లో సైకియాట్రిస్ట్ తన పేషెంట్ని హిప్నటైజ్ చేసి పాత జన్మలోకి తీసుకెళ్తాడు. నమ్మడానికి కొంచెం షాకింగ్గా ఉండే ఈ కేస్ స్టడీ పాస్ట్ లైఫ్ థియరీని ఫ్యాసినేటింగ్ ఎగ్జాంపుల్స్తో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో మైథాలజీతో పాటు రియల్ లైఫ్ మిస్టరీస్ కూడా నచ్చేవాళ్ళు ఈ బుక్ని కూకు ఎఫ్ఎం అప్లికేషన్లో ఆడియో బుక్ ఫార్మాట్లో ట్రై చేయండి. ఈ కూకు ఎఫ్ఎం ఇండియాలోని మోస్ట్ పాపులర్ ఆడియో బుక్ యాప్స్లో ఒకటి. యాక్చువల్గా ఈ యాప్ సబ్స్క్రిప్షన్ కాస్ట్ సంవత్సరానికి 399, కానీ ప్రజెంట్ జూన్ 11 నుండి 19 వరకు లిమిటెడ్ పీరియడ్లో స్పెషల్ సేల్ నడుస్తోంది. ILLU50 అనే కోడ్ వాడితే 50% డిస్కౌంట్ మీకు దొరుకుతుంది. సో ఫిజికల్ బుక్స్ కాకుండా ఆడియో బుక్స్ని ప్రిఫర్ చేసేవాళ్ళు ఈ ఆఫర్ని సెలెక్ట్ చేసుకుని మన తెలుగులో ఉన్న ఈ కూకు ఎఫ్ఎంని తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ నెంబర్ 6, ఎథీనా అండ్ సరస్వతి. భారతీయ పురాణాలని బట్టి చూస్తే సరస్వతి విజ్ఞానం, సంగీతం, జ్ఞానం, అభ్యాసం మరియు కళల యొక్క దేవత. ఇదే విధంగా ఎథీనా జ్ఞానం, కళలు, నైపుణ్యాలు, పరిశ్రమలు, న్యాయం, యుద్ధం మొదలైన వాటికి సంబంధించినటువంటి గ్రీకు దేవత. సరస్వతి హంస లేదా నెమలతో కనిపిస్తూ ఉంటుంది. అయితే ఎథీనా తరచుగా తన గుడ్లగోపతో కనిపిస్తుంది. ఇవే కాకుండా వారి జన్మ విధానం కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. సరస్వతి బ్రహ్మదేవుడి నోటి నుండి తెల్లని దుస్తులతో ఒక పవిత్ర పుస్తకం మరియు చేతుల్లో వీణను ధరించి వస్తుంది. ఎథీనా కూడా హీర్మెస్ సూచనతో తలనొప్పి నుండి ఉపశమనం కోసం లార్డ్ జ్యూస్ కపాలాన్ని హెఫెస్టస్ విడదీసినప్పుడు పుట్టింది. అందువల్ల ఎథీనా పూర్తిగా శరీర కవచంతో ఎదిగింది. ఆ తర్వాత ఎథీనా జ్ఞానం మరియు తెలివితేటల దేవతగా మారింది. ఇక్కడ పోలిక చూస్తే ఇద్దరు ప్రధాన దేవతల నుండి అసాధారణ మార్గాల్లో జన్మించారు. ఇద్దరి మధ్య వ్యత్యాసం ఏంటంటే సరస్వతి తన 4 చేతుల్లో పుస్తకం, జపమాల, నీటికుండ మరియు వీణ మోస్తున్నట్లు చూపబడింది. అయితే ఎథీనా యుద్ధదేవతగా ఆయుధాలు మరియు షీల్డ్ మోస్తున్నట్లు చూపబడింది. తర్వాత నెంబర్ 5, హేడ్స్ అండ్ యమరాజ్. మన భారతీయ పురాణాల్లో యమరాజుని నరకానికి పాలకుడిగా మరియు మరణానికి దేవుడిగా చెప్తారు. అదేవిధంగా గ్రీకు పురాణాల్లో కూడా హేడిస్ను మరణం మరియు నరకానికి సంబంధించిన దేవుడిగా చెప్తూ ఉంటారు. యమరాజు మరియు హేడిస్ ఇద్దరు మరణించిన ఆత్మలకు తీర్పును చెప్పి వారికి తగ్గట్టుగా మరణానంతర జీవితానికి పంపిస్తూ ఉంటారు. భారతీయ పురాణాల్లో మంచి ఆత్మలు స్వర్గానికి వెళ్తాయని చెప్తే గ్రీకు పురాణాల్లో మాత్రం ఎలీసియంకు పంపబడతాయి అని చెప్తారు. అదేవిధంగా చెడ్డవారిని నరకానికి మరియు టార్టరస్కు పంపిస్తారు. యమరాజు నివాస స్థలం నరకానికి 4 కళ్ళు, విశాలమైన నాసికా రంధ్రాలతో ఉండే 2 భీకరమైనటువంటి కుక్కలు కాపలాగా ఉంటాయి. అలాగే ఒక భయంకరమైన 3 తలలుండే కుక్క హేడిస్ నివాస స్థలమైనటువంటి సెర్బరస్ ప్రవేశాన్ని కాపాడుతూ ఉంటుంది. మరొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే హేడిస్ని ప్లూటో గ్రహం పేరుతో కూడా పిలుస్తూ ఉంటారు. ఇదే గ్రహాన్ని మన భారతీయ పురాణాల్లో యమ అని పిలుస్తారు. ఇలా 2 భిన్న సంస్కృతుల్లో ఒకేలాంటి దేవుళ్ల పేరు మీద ఒకే గ్రహానికి పేర్లు పెట్టడం అనేది ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం. నెక్స్ట్ నెంబర్ 4, ఎక్లీస్ అండ్ భీష్మ. ఈ ఇద్దరు వీరులకి ఎన్నో పోలికలున్నాయి. వారి వారి పురాణాల్లో వీరిద్దరూ అతిపెద్ద యుద్ధాల్లో పోరాడినటువంటి వీరులు.
మహాభారతంలో భీష్ముడు, అలాగే ట్రోజన్ యుద్ధంలో అఖిలెస్. వీరి తల్లులు ఇద్దరు నదీ దేవతలు, మరియు తండ్రులు ఇద్దరు గొప్ప రాజులు. భీష్ముడికి తల్లి గంగానది, మరియు తండ్రి భీష్మరాజు సంతనుడు. అలాగే అఖిలెస్ తల్లి నదీదేవత అయినటువంటి థేటిస్, మరియు తండ్రి రాజు పీలియస్. వీరిద్దరి జన్మకథలు కూడా కొంచెం దగ్గరగా ఉంటాయి. భీష్మకి ముందుగా గంగకి 7 కుమారులుంటారు. పుట్టగానే ఒక్కొక్కరిని గంగానదిలో విసిరేస్తూ ఉంటుంది. కానీ తాను ఎందుకిలా చేస్తుందో ప్రశ్నించకూడదని శంతనుని వద్ద మాట తీసుకుంటుంది. ఆ మాట ప్రకారం గంగ చేసే పనులకు ఆమెను ప్రశ్నించడు. కానీ భీష్ముడి విషయంలో మాత్రం వారించాడు. అందుకే భీష్ముణ్ణి శంతనుడికే ఇచ్చి ఆమె నదిలోకి వెళ్ళిపోతుంది. ఆ తరువాత భీష్ముడు అతను చనిపోవాలి అనుకున్నప్పుడు మాత్రమే మరణించగలిగే విధంగా తన తండ్రి నుండి ఆశీర్వాదాన్ని పొందుతాడు. అదేవిధంగా అఖిలెస్ కంటే ముందు అతని తల్లికి 6 కుమారులుంటారు. అమరత్వం పొందే ప్రయత్నంలో ఆమె వారిని స్ట్రైక్స్ నదిలో ముంచేస్తుంది. అఖిలెస్ విషయంలో కూడా అలానే చేయబోతే సమయానికి పెలియస్ వచ్చి అఖిలెస్ పాదాలు పట్టుకొని రక్షిస్తాడు. ఆ విధంగా అఖిలెస్ మరణం నుండి తప్పించుకుంటాడు. అయితే ఆ తర్వాత అతడి పాదాలు మినహా మిగిలిన శరీరం అంతా బలహీనంగా మారిపోతుంది. ఈ వీరులిద్దరినీ ఓడించడం అనేది దాదాపు అసాధ్యమైనా సరే వారు ఆయా యుద్ధాల్లో వీరులుగా మరణిస్తారు. నెక్స్ట్ 3, పోసిడాన్ అండ్ వరుణ. గ్రీకు మరియు భారతీయ పురాణాల్లో వీరిద్దరూ ప్రముఖ దేవతలు. పోసిడాన్ ఒక ప్రధాన ఒలింపియన్ దేవుడైతే, వరుణుడు భారతీయ దేవతల్లో ప్రముఖుడు. పోసిడాన్ గుర్రాలు, నదులు, సముద్రం, కరువు, భూకంపాలకు సంబంధించిన దేవుడైతే, వరుణుడు నీరు, సముద్రాలు మరియు జలచరాలకి సంబంధించినటువంటి దేవుడు. గ్రీకు పురాణాలని బట్టి చూస్తే పోసిడాన్ గుర్రాలు లేదా హిప్పోక్యాంపీ ద్వారా నడిచే రథాన్ని నడుపుతాడు. అయితే వరుణుడు మొసళ్ళు లేదా హంసల రథంతో కనిపిస్తూ ఉంటాడు. పురాణాలని బట్టి చూస్తే వీరిద్దరూ సముద్రాల లోపల నివాసం ఉంటారు. వరుణుడి తల్లిదండ్రులు కశ్యపుడు మరియు అదితి అయితే, క్రోనోస్ మరియు రియా పోసిడాన్కి తల్లిదండ్రులు. పురాణాల ప్రకారం వరుణుడి తండ్రి కశ్యపుడు ఎన్నో దేవతల మరియు రాక్షసుల వంశాలకి జన్మనిచ్చాడు. అదేవిధంగా పోసిడాన్ తండ్రి అయినటువంటి క్రోనోస్ కూడా ఎన్నో గ్రీకు పురాణ వంశాలకి జన్మనిచ్చాడు. ఇక్కడ మరో ఆసక్తికరమైన అంశం ఏంటంటే, పోసిడానికి ఉన్న మరో రోమన్ పేరు నెప్ట్యూన్. ఇది నెప్ట్యూన్ గ్రహాన్ని సూచిస్తుంది. దీన్నే భారతీయ పురాణాల్లో వరుణ గ్రహం అని పిలుస్తారు. తర్వాత 2, జూస్ అండ్ ఇంద్ర. ఇంద్రుడు మరియు జూస్ ఇద్దరికి చాలా సిమిలారిటీస్ కనిపిస్తాయి. ఇంద్రుడు దేవతలకు అధిపతి అయితే, గ్రీకు దేవుడు జూస్ ఒలింపియన్ దేవతలకు పాలకుడిగా ఉంటాడు. ఇంద్రుడు స్వర్గానికి అధిపతి, వర్షపు దేవుడు ఆకాశానికి మరియు మేఘాలకి అధిపతి, అలాగే తూర్పు దిశ సంరక్షకుడు కూడా. జూస్ ఆకాశదేవుడు మరియు తుఫాన్లు, మెరుపులు, ఉరుములు, వర్షం, గాలి మరియు చీకటికి సంబంధించినటువంటి వాటి మీద నియంత్రణని కలిగి ఉంటాడు. వీరికుండే మరో సిమిలారిటీ ఏంటంటే వారి ఆయుధాలు. ఇంద్రుడు తన ఆయుధంగా వజ్రాన్ని కలిగి ఉంటాడు. దీనికి పిడుగులాంటి శక్తి ఉంటుంది. అదేవిధంగా జూస్ పిడుగుని తన ఆయుధంగా కలిగి ఉంటాడు. జూస్ వివిధ స్త్రీల నుండి చాలామంది గ్రీకు హీరోల్ని పొంది ప్రసిద్ధి చెందాడు. అతని భార్య హేరా ఆ కారణంగా అతని మీద అసూయ పడుతూ ఉండేది. ఇంద్రుడు కూడా తన పురుషత్వానికి ప్రసిద్ధి చెందాడు. అలాగే అతని భార్య ఇంద్రానికి అనేక సందర్భాల్లో నమ్మక ద్రోహం చేశాడు. అలాగే వీరిద్దరి నివాసాలు కూడా పర్వతాల మీద ఉంటాయి. ఇంద్రుడి కోసం మేరు పర్వతం మీద స్వర్గం ఉన్నట్లు లార్డ్ జూస్ కోసం ఒలింపిస్ పర్వతం ఉంటుంది. పోసిడాన్ లాగే జూస్ తల్లిదండ్రులు కూడా క్రీనోస్ మరియు రియా. అదేవిధంగా ఇంద్రుడి తల్లిదండ్రులు కూడా వరుణుడి తల్లిదండ్రులైనటువంటి కశ్యపుడు మరియు అదితి. ఈ విధంగా వీరికి చాలా విషయాల్లో పోలికలుంటాయి. చివరిగా 1, రియా అండ్ అదితి. పురాణాలని పరిశీలించి చూస్తే వీరికి కూడా చాలా పోలికలు కనిపిస్తాయి. అదితి అంటే స్వేచ్ఛ మరియు అపరిమిత అని అర్థాలు వస్తాయి. అదేవిధంగా రియా అంటే సులభం మరియు ప్రవాహం అని అర్థాలుంటాయి. ఖచ్చితంగా ఇవి సమానం కాకపోయినా సరే రెండు పదాలకు కొంతవరకు సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. భారతీయ ఇతిహాసాలని బట్టి చూస్తే అదితి అనంతమైన మన ఆకాశానికి దేవత. అందుకే విశ్వవ్యాప్త తల్లిగా కూడా అదితి పరిగణించబడుతుంది. ఇందుకు మూలం దేవతలు మరియు రాక్షసులతో సహా అన్ని రకాల జీవప్రాణులు ఆమె గర్భంలో ఉన్నాయని అండం. గ్రీకు పురాణాలని బట్టి చూస్తే పోసిడాన్, జూస్ ఇంకా అనేక ప్రముఖ గ్రీకు దేవుళ్లకు రియా తల్లిగా ఉంటుంది. అంతేకాకుండా రియా మాతృత్వానికి మరియు స్త్రీ సంతానోత్పత్తికి దేవత. పోలిక ప్రకారం ఇంద్రుడు మరియు వరుణ దేవుళ్లకు అదితి తల్లి.
ఈ విధంగా లోతుగా అబ్జర్వ్ చేస్తే మన భారతీయ పురాణ ఇతిహాసాలకి మరియు గ్రీకు పురాణాలకి మధ్య ఎన్నో పోలికలు సమానతలు కనిపిస్తూ ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఐ హోప్ యు లైక్ దిస్ వీడియో. ఈ లిస్ట్లో మీకు బాగా నచ్చిన పోలిక ఏంటో కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో తప్పకుండా షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.